సో తను వర్మ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు హెయిర్ మెసోథెరపీ. అండ్ తను అసలు ఈ ఫోర్ ఇంజెక్షన్లో తను ఏం సాధించుకున్నారు అండ్ ఎలాంటి కంప్లైంట్తో మన దగ్గర వచ్చారు ఒక్కసారి వర్మ తనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఈవెన్ ద పాజిటివ్ పాయింట్స్ అనేవి హెయిర్లో ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించింది తనకి ఏం ఇంప్రూవ్మెంట్ లేదు ఒక్కసారి తెలుసుకుందాము. వర్మ ఒక్కసారి నువ్వు ఈరోజు 5th PRP తీసుకున్నావు కదా, ఈరోజు కాకుండా 4 PRP తోని నీవు ఏం అబ్జర్వ్ చేసావు, హెయిర్ గ్రోత్ ఏమైనా అవుతుందా, హెయిర్ లాస్ ఏమైనా స్టాప్ అయిందా కంట్రోల్ ఒక్కసారి చెప్పమ్మా. నేను ఫస్ట్ హెయిర్ లాస్ వచ్చిందా, ఆ నెక్స్ట్ అంటే ఫస్ట్ మీరు 5 ఇంజెక్షన్ చేస్తున్నారు, ఫస్ట్ ఇంజెక్షన్ అంటే కొంచెం కంట్రోల్ అయింది. ఏం కంట్రోల్ అయింది? హెయిర్, అదే హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అయింది మేడం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కి మొత్తం యాక్చువల్ గా హెయిర్ లాస్ అనేది టోటల్ గా కంట్రోల్ అయిపోయింది మేడం. బాగుంది, వెరీ గుడ్. ఫోర్త్ అంటే థర్డ్ నుంచి కొంచెం హెయిర్ అనేది పెరుగుతూ ఉంది, గ్రోత్ అనేది కొంచెం డెన్సిటీ అనేది కూడా పెరిగింది. ఫోర్త్ అనేది టోటల్ గా డెన్సిటీ అనేది బాగా పెరిగింది, హెయిర్ లాస్ అనేది పూర్తిగా లేదు మేడం. అసలు చూసారు కదా ఇదంతా కూడా తనకి మామూలుగా చాలా బాగుంది. అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే వాళ్ళ పేషెంట్ కంటే తను చాలా బెటరు, మంచి టైంకి వచ్చాడు ఆన్ టైంలో, కాబట్టి దాన్ని నేను బూస్టింగ్ ఇస్తున్నాను. దానివల్ల ఏదైతే థిన్గా ఉన్నాయో హెయిర్ డెన్సిటీ నిజంగానే బాగా వచ్చింది ఫ్రంటల్ ఏరియాలో ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ నీకు నెగిటివ్ పాయింట్ ఏం చెప్పమ్మా, ఏమి నువ్వు అనుకున్నది నీకు జరగలేదనిపిస్తుంది? కొన్ని ఏరియా ప్లేస్ తక్కువ వచ్చింది డెన్సిటీ అనిపిస్తుంది. యా ఎస్పెషల్లీ ఇక్కడ ఈ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే 4 ఇంజెక్షన్లోని మొత్తము కవర్ అవ్వదు. అప్పటికీ కూడా చిన్న చిన్న హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో ఇదంతా కూడా 4 ఇంజెక్షన్ తర్వాత మనకు న్యూ హెయిర్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మాత్రం చాలా బాగా వచ్చింది ఈ ఏరియా అంతా కూడా ఈ హెయిర్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్పేస్ ఎందుకు అంటే, జనరల్గా వర్మ ఎప్పుడు కూడా మీరు నా దగ్గర వస్తారు, వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే హెయిర్ లాస్ టోటల్ అయ్యే ఫాలికల్ కనిపించలేదు మొత్తం పోయింది అనుకోండి, దాన్ని స్పేస్ అంటాము, రైట్? ఆ స్పేస్ కనుక లెస్ దెన్ 1 ఇయర్ లోపు హెయిర్ ఫాలికల్ రూట్స్ పోయింటే మళ్ళీ వాపస్ వస్తాయి, తప్ప మళ్ళీ రావు ఇంజెక్షన్తోని. అయినా సరే అబ్జర్వ్ చేస్తున్నాము, సన్నటి హెయిర్ అయితే వస్తున్నాయి. ఈరోజు పిఆర్పి కూడా ఇచ్చాము కాబట్టి వీల్ అబ్జర్వ్. నాకైతే 2 మంత్స్ తర్వాత అది కూడా రీఫిల్ అయ్యే ఛాన్సెస్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అందరికీ ఎప్పుడైతే హెయిర్ లాస్ అనేది వితిన్ 1 ఇయర్ లోపు కనుక ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఏదైతే ఫాలికల్ రూట్స్ హెయిర్ పోయినాయో అవి మళ్ళీ వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మోర్ దెన్ 1 ఇయర్ కనుక పోయి ఉంటే అవి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తున్నానో ఆ ఇంజెక్షన్ వల్ల రావడం చాలా తక్కువ, బట్ కొందరికైతే వస్తున్నాయి కాబట్టి మీ పాజిటివ్గా ఉందాము. అండ్ ఓవరాల్ ఎలా ఫీల్ అవుతున్నామో చెప్పు. అంటే ఇప్పుడు చాలామంది ఇంజెక్షన్లు వస్తున్నారు కదా, రకరకాల హెయిర్ లాస్ వస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు మెసేజ్ ఏమి ఇస్తావు అంటే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, వాళ్ళు పెట్టే డబ్బులకి పాప ఎంతో దూరం నుంచి వచ్చావు నువ్వు కూడా, ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్ నుంచి కూడా వస్తున్నారు, అవునా కదా? ఫ్రీ ఓపెన్ గా మాట్లాడుకుందాం, థింగ్స్ ఉందా లేదా, అంటే ఏం చేస్తే ఇంకా నీ నుంచి కూడా నాకు చెప్పు పాయింట్స్, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఎట్లా ఉంది మా బిహేవియర్, ఏమన్నా నీకు ఏమైనా ఉందా, లేకపోతే ట్రీట్మెంట్ లో ముందు చెప్పు అంతా ఓకేనా, అంటే నువ్వు సజెషన్ ఇస్తావా ఎట్లా, నాకు డౌట్. అట్లా తీసుకోవచ్చు కదా, అంటే హ్యాపీగానే 4 వరకు నువ్వు తీసుకోవచ్చు. 4 పాయింట్స్ చెప్పు, ఏం సాధించావు? టక్ టక్ టక్. నాకైతే హెయిర్ డెన్సిటీ అయితే బాగా పెరిగిందండి మేడం, అయితే బాగా హెయిర్ లాస్ అయిపోయి బాగా ఏం చేయాలో తెలియక హెయిర్ అనేది ఎక్కడలా తెలియక బాగా అదొకటి. తర్వాత ఏంటంటే మనకు లోపల కాంబినేషన్ అనేది పెరుగుతుంది. సో అది కాబట్టి తను డెన్సిటీ పెరిగింది, హెయిర్ లాస్ కంట్రోల్ అయింది 2 ఇంజెక్షన్తో, అండ్ కాన్ఫిడెంట్ లెవెల్ తనకి పాజిటివ్గా అనిపిస్తుంది, ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మేల్కి కాబట్టి. అండ్ వర్మ ఫైనల్గా చెప్పేది ఇది లైఫ్ లాంగ్ కాపాడుకోవాలి, ఇది కూడా పర్మనెంట్ కాదు, నేను ఫుడ్ అవన్నీ కూడా మేము చెప్పినట్టు ఫాలో అవ్వు, ఈ 2 ఇంజెక్షన్తో నెక్స్ట్ 2 మంత్స్ కింద ఇంకా వాళ్ళతో మంచిగా లైఫ్ లాంగ్ కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.